हाय फ्रेंड्स मैं असा टेलर्स मैं टापिक ब्लौज कटिंग कामेंट ब्लौज मेजरमेंट इच्छारन इधे विधा कटने विवर चुप्तान अलागे ब्लौज मेजरमेंट चपेटू हैंडस वनकल बैक यूप नड़म अटे रउंड कड़म अंत कड़ रउंड एंतरा चस्ट अटे यदर फ्रंट बैक एंत विवर चपंडे చెప్తే చేతులు కూడా మనకి మెజర్మెంట్ తీసుకొని ఎంత ఉంది ఇక్కడ లూజు బ్యాక్ ఎంత ఉంది లూజు ఫ్రంట్ ఎంత ఉంది నడుము ఈ మూడు చెప్తే చాలు నాకు సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలి అనేది అంటే వీళ్ళు చెప్పారు కానీ నేను దాంట్లో టాలీ చేసుకొని చెప్తాను నేను అంటే ఫ్రంట్ బ్యాక్ చెప్పారు దాన్ని బట్టి ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను చెప్తాను అది వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం నేను కట్ చేసి చెప్తాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆని ప్రెస్ చేయండి మీకు ఏ వీడియో పెట్టినా సరే నేను నోటిఫికేషన్ వచ్చేది మీరే ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నాకు ఎప్పుడైనా సరే కామెంట్ చేసినప్పుడు నాకు మెజర్మెంట్ మొత్తం నాకు వివరంగా చెప్పండి చెప్తే దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం నలభై రెండు అంగుళాలు నడుము అని చెప్పన్నారు నలభై రెండు అంగుళాలు నడుము అయితే నలభై రెండు అంగుళాలు నడుముకి వీళ్ళు చెప్పింది మెజర్మెంట్కి సంబంధం లేదు అయితే ఇల్ల చెస్ట్ లెక్క చెప్పారో నడుము లెక్క చెప్పారో అయితే నాకు అది అర్థం కాలేదు మనం ఫ్రంట్ బ్యాక్ ఎంత ఉందనేది చెప్పారు దాన్ని బట్టి చెస్ట్ వచ్చింది దాన్ని బట్టి నడుము కూడా వచ్చింది ఇది ఏ విధంగా పెట్టాలనేది నేను వివరంగా చెప్తాను అంటే ఇరవై మూడు అంగుళాలు చూసారు కదా ఇరవై మూడు అంగుళాలు బ్యాక్ అన్నారు బ్యాక్ లూజు ఫ్రంట్ పదిన్నర అన్నారు పదిన్నర అంటే పదిన్నర పదిన్నర ఇరవై ఒకటి అప్పుడు రెండు మొత్తం కలిపి కూడితే నలభై నాలుగు అంటే ఇది చెస్ట్ లెక్క అనమాట నలభై నాలుగు నలభై నాలుగు చెస్ట్ నలభై నాలుగుకి మనకి అప్పుడు నడుము వచ్చి ముప్పై ఎనిమిది అంగుళాలు ఉంటుంది సుమారుగా నేను చెప్తున్నాను మీకు ముప్పై ఏడు కాడ నుంచి ముప్పై ఎనిమిది అంగుళాలు దాకా ఉంటుంది దానికన్నా ఎక్కువ అయితే ఉండదు నడుము మళ్ళీ లేదా ఫార్టీ టూ అని చెప్పన్నారు ఫార్టీ టూకు నలభై నాలుగు చెస్టకు ఫార్టీ టూకి సంబంధం ఉంటుంది రెండు అంగుళాలు తేడా అయితే చెస్టను నడుముకి ఉండదు అసలు మ్యాక్సిమం ఆరేడు అంగుళాల దాకా మనకు చెస్ట్ నడుము డిఫరెన్స్ ఉంటుంది బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా కట్ చేద్దామని చెప్తాం ఈ చెస్ట్ని బట్టి నడుము వచ్చేసింది అది దాన్ని బట్టి ఎంతనే కుట్టుకోవచ్చు మీరు ఈ మెజర్మెంట్ షోల్డర్ వచ్చి పన్నెండున్నర అన్నారు ఇది కూడా ఏ విధంగా పెట్టాలి షోల్డర్ అనేది వివరంగా మీకు చెప్తాను నేను పదిహేడు అంగుళాలు ఈ బార్ అన్నారు ఓకేనా ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం ఏ విధంగా కట్టాలి అనేది మీకు వివరంగా నేను చెప్తాను పదిహేడు అంగుళాలు బార్ అన్నారు అదే ఈ పేపర్ మన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది దాని గురించి నేను పదహారున్నర పెడుతున్నాను దాన్ని బట్టి మీరు ఒక అర ఇంచి కావాలంటే పెంచుకొని కట్ చేసుకొని నేను మీకు మెజర్మెంట్ పెట్టి కట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పదహారున్నర అంటే ఇక ఖర్చు పైన ఖర్చు కలిపి పదహారున్నర బార్ పెడుతున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చి ఎంత ఉంటుంది చంక భాగం ఎంత దింపాలి అనేది మీకు వివరంగా దీంట్లో కూడా నేను వివరంగా చెప్తాను నేను అయితే బార్ పెట్టాము షోల్డర్ వచ్చి పన్నెండున్నరన్నర బ్యాక్ వచ్చి ఇరవై మూడున్నర అంటే నలభై నాలుగు నలభై నాలుగు చెస్ట్ వస్తుంది ఇది నలభై నాలుగు ఎంత పెట్టాలి అనేది ఇరవై మూడు అంగుళాలు వీళ్ళు బ్యాక్ అన్నారు ఇరవై మూడు పెడతలేదు నేను ఇరవై రెండున్నర పెడతాను అంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం పెడుతున్నాను నేను ఓకేనా ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర అంటే పదకొండు పావు పదకొండు పావు ఈ నలభై నాలుగు అంగుళాలు చెస్ట్ వాళ్ళకి మ్యాక్సిమం మనకు షోల్డర్ వచ్చి పదమూడు అంగుళాలు పదమూడున్నర అంగుళాలు రావాలి అంటే షోల్డర్ వచ్చి పదమూడున్నర కన్ఫామ్గా ఉండాల్సిందే లేదంటే పదమూడు అంగుళాలు పెడతాను చూడండి ఆరున్నర 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 ఖర్చు రెండు పెట్టాను ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా మ్యాక్సిమం ఆరున్నర దింపుకోవాలి ఓకేనా షోల్డర్ని బట్టి హ్యాండ్స్ వెళ్తాయి అన్నమాట మనకి వాళ్ళు చేతులు ఆదిలు అయితే ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని బట్టి సుమారుగా కట్ చేస్తున్నాం మ్యాక్సిమం సెట్ అయిపోద్ది షోల్డర్ వచ్చి మూడున్నర పెట్టుకోండి అంటే భుజం మూడున్నర పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ పోను మ్యాక్సిమం పదకొండు అంగుళాలు అట్ట వచ్చింది అయితే ఇక్కడ ఎంత ఉందో చూసి ఇంకా ఎంత ఉంది మూడు బాగుంది ఇక్కడ కూడా మూడు ముప్పై పెడతాను నాలుగు బ్యాక్ వచ్చి తొమ్మిది అంగుళాలు ఉందన్నారు ఇది తొమ్మిది అంగుళాలు అనేది మీ ఇష్టం అది తొమ్మిది అంగుళాలు అనేది వాళ్ళ ఇష్టం మనకి వాళ్ళు ఎంత తొడుతారంటే అంత పెట్టేసుకోండి ఇబ్బంది అయితే ఉండదు
మ్యాక్సిమం 900 కదా, ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చుది, నేను 10 పెడతాను. అక్కడ ఇలా పెట్టుకోండి, ఇది ఇదే ఖర్చు. అంటే 22.5 పెట్టాను, 22.5 అంటే 2300 అని చెప్పి బ్యాక్ అన్నారు. అంటే మనం చెస్ట్ని బట్టి వెళ్తున్నాం, 44 చెస్ట్, 44 చెస్ట్ అనమాట ఇది. ఒకనా ఇది బ్యాక్. ఇప్పుడు మనం కట్ చేద్దాం, రౌండ్ నెక్క కట్ చేస్తున్నాను. మీకు ఏ నెక్కని కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం, ఇట్లా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు అనేది అయిపోద్ది. అంటే నేను 16.5 పెట్టాను. ఓకేనా, బ్యాక్ హెడ్ అయిపోయింది, 44 చెస్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ కూడా ఏ విధంగా తీయాలి, హ్యాండ్స్ అయితే మనకు మెజర్మెంట్ ఇవ్వలేదు, అయినా మనం కట్ చేద్దాం. ఫ్రంట్ ఎంత పెట్టాలి, లూజ్ ఎంత పెట్టాలి, బార్ ఎంత పెట్టాలి అనేది వివరంగా నేను చెప్తాను. సేమ్ ఇది ఎంత ఉంటే అంత తీసుకున్నాను క్లాత్, ఇది పేపరు. ఇక్కడ నుంచి అంటే ఇది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా హైట్ ఏ ఉండి ఉంటారు నాకు తెలిసి. 17 అంగుళాలు అంటే హైట్ బాగా ఎక్కువ ఉండాలి, హైట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఇంత 17 అంగుళాలు బోర్ ఉంటుంది. అయితే సుమారుగా చూడండి, ఇలా మామూలుగా చిన్న జాకెట్లకి అయితే, చిన్న బ్లౌజ్లకి అయితే బోర్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే మనం 2 అంగుళాలు మడుస్తాం. దీనికి నేను 3 అంగుళాలు మడిచాను ఇక్కడ. ఇలా స్ట్రైట్ మార్క్. ఇప్పుడు ఫ్రంట్ వచ్చి వాళ్ళు నెక్ వచ్చి 7 అంగుళాలు అన్నారు, క్రాస్ తీసుకున్నారో లేదు బోర్ తీసారో మనకైతే తెలియదు, కానీ 7 అంగుళాలు సుమారు ఉండొచ్చు, నో ప్రాబ్లం. నేను 7 అంగుళాలు పెడుతున్నాను వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే. మనకు రౌండ్గా ఇలా రౌండ్ కట్ చేసేసుకోండి. మనకి ఇది నెక్ ఆ బ్లౌజ్ని బట్టి మనం పెట్టేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ పెట్టేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏది కట్ చేస్తున్నాను, ఈ షో ఇది బోర్ ఎంత పెట్టాలి, ఈ క్రాస్ బెల్ట్ ఎంత కట్ చేయాలనేది వివరంగా చెప్తాను. నేను 7 అంగుళాలు ఉండొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అంటే సేమ్ మెజర్మెంట్ మన దగ్గర క్లాత్ అంటే ఆది రాదు కాబట్టి నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకేనా, తీసేద్దాం, పక్కన పెడదాం. ఇప్పుడు ఎంత వచ్చింది ఇది, 14 అంగుళాలు వచ్చింది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 2 అంగుళాలు తగ్గించుకోండి, ఇక్కడ నుంచి 2 అంగుళాలు అంటే క్రాస్ అనేది ఇలా రావాలి, ఇలా వచ్చి ఈ సారకా నుంచి ఇలా కలవాలి, ఇది చూసారు కదా, దీంట్లో ఇక్కడ కలుపుకోవాలి, ఇలా కలిపి ఇలా వెళ్ళాలి. నేను కట్ చేస్తున్నాను, చూసారు కదా ఇలా రావాలి. ఎప్పుడైనా సరే ఇలా వస్తేనే చెస్ట్ అనేది మనకు కరెక్ట్గా సరిపోద్ది. ఎదరా ఇలా అలా కొంటుందండి, ఏ బ్లౌజ్ అయినా సరే, లేదంటే చంకల్లో మనకి ముడతలు వస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఇది కట్ చేసాను, క్రాస్ బెల్ట్ కూడా ఏ విధంగా కట్ చేయాలి, ఇది ఇప్పుడు ఫ్రంట్ ఎంత పెట్టాలనేది. నేను దీనికి అంటే 22.5 పెట్టాను, ఇది దీనికి ఎంత పెట్టాలి, ఇరవై ఉన్నారు అంటే దీనికి 11 అంగుళాలు పెడతాను. మనకి ఇక్కడ ఖర్చు కూడా వదిలేసాను, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా ఖర్చు లైట్గా మనం ఎంత పెడతాం అంత ఖర్చు పెట్టేసుకుంటే. ఇక్కడ ఉక్సులు పెట్టి గాజులు పెట్టి కోసం ఇక్కడ నుంచి 11 అంగుళాలు చూడు కదా, ఇక్కడ నుంచి 11 అంగుళాలు. ఇది కూడా ఎందుకు పెడతానంటే మీకు వివరంగా చెప్తాను నేను. కరెక్ట్గా ఇప్పుడు ఫ్రంట్ ఎంత ఉంది, బ్యాక్ ఎంత ఉంది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ దార్స్ ఎంత పెట్టాలి అనేది చూసారు కదా, పెద్ద బ్లౌజ్ కాబట్టి మనకు 3 అంగుళాలు. ఇది మామూలుగా అయితే మనకి నడుము లెక్క మీకు కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి నేను సుమారుగా పెడతాను. మామూలుగా అయితే ఈ చెస్ట్ వచ్చి 3 అంగుళాలు పెడతాను మేము, 3 అంగుళాలు కన్ఫామ్గా ఉండాల్సిందే పెద్ద బ్లౌజ్ కాబట్టి. చూసారు కదా 3 అంగుళాలు పెడతాను, ఇలాగ దార్సు 3 అంగుళాలు ఉండాల్సిందే. ఈ బ్లౌజ్ని బట్టి మనకు 44, 42 అలా చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 అంగుళాలు కన్ఫామ్ ఉండాల్సింది. ఇది అంటే చెస్ట్ని బట్టి, ఎదరా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పట్టుకోవాలి, ఎదరాలు తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది తగ్గించుకోవాలి, 2.5, 2 అంగుళాలు పెట్టుకోవాలి. అది మీరు అర్థం చేసుకోండి, అంటే
చూసి అర్థం చేసుకుని కట్ చేసుకోవాలి ఇది ఓకేనా ఇప్పుడు కూడా సుమారుగా 200లు చూసారా 200లు పెట్టాను ఇక్కడ ఎదరా ఇది ఓకేనా ఇది 1100లు మీకు చూస్తాను వివరంగా దీనికి 11 22 వచ్చింది చూసారు కదా దీనికి 22.5 అంటే 22.5 అప్పుడు 44.5 అయింది ఓకేనా జస్ట్ వచ్చి 44.5 మనం 44 అనుకున్నాం 6.5 వచ్చింది ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తా మీకు 6 ఇంచి మనం ఇక్కడ డాట్స్ పెడతాం 1/2 ఇంచి మనకు డాట్స్ పెట్టేటప్పుడు 1/2 ఇంచి దిండు గలిపోద్ది అప్పుడు మనకు వచ్చేది 44 చెస్ట్ వచ్చింది ఓకేనా మీకు అయితే అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమైనా మెజర్మెంట్ తేడా ఉంటే దాన్ని బట్టి నేను మళ్ళీ మీకు చెప్తా ఇదే కన్ఫామ్గా 30 ఇంచి దాకా క్రాస్ ఇచ్చుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే కొద్ది పెద్ద బ్లౌజ్లు కన్నా మటుకి క్రాస్ ఇచ్చుకోవాలి ఇలా కట్ చేసుకోండి క్రాస్ క్రాస్ ఇచ్చుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ రెండు తీసాం ఇప్పుడు హ్యాండ్స్ ఎంత తీయాలి అనేది మీకు ఒకరకం చెప్తాను నేను హ్యాండ్స్ మన వదిలేదు మనకు ఇవ్వలేదు అంటే చెస్ట్ని బట్టి నేను షోల్డర్ కట్ చేశాను మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు చేతులు చేతులు బార్ వచ్చి ఓన్లీ సుమారుగా వేస్తున్నాను నేను చేతులు బార్దే ఉంది అంతకాలం అది పెట్టుకోవచ్చు నేను సుమారుగా 8.5 పెడతాను 800 అంటే ఖర్చుతో కలిపి ఇప్పుడు ఈ 44 చెస్ట్ అనే వాటికి మాక్సిమం మనకి 8 దాకా వదిలి ఉంటుంది 800 పెడతాను నేను 44 చెస్ట్ అనే వాళ్ళకి 800 కన్ఫామ్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ ఎంత దింపాలి బ్లౌజ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం 300 దింపుకోవాలి 300 దింపుతున్నా 300 కొంచెం పావించి దిగినా పర్లేదు కానీ పైకి మాత్రం ఉండబాకండి ఇక్కడ 8 పెట్టాం మన చేయిలు వచ్చి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఏ ఉంటారు నాకు తెలిసి మన చేయి వచ్చి ఇక్కడ 800 పెట్టినాం కాబట్టి ఇక్కడ 700 పెడతాను నేను ఇంకనా ఇక్కడ 700 కదా ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే పెద్ద బ్లౌజ్ కాబట్టి 200 ఇస్తున్నాను 200 నుంచి ఇక్కడ క్రాస్ అవ్వాలి అలాగా నాకైతే హ్యాండ్స్ మెజర్మెంట్ ఇవ్వలేదు నేను బ్లౌజ్ మొత్తం కట్ చేసి చూపించాలి కాబట్టి మీకు కూడా అందరికి ఉపయోగపడుతుందని నేను కట్ చేస్తున్నాను చెస్ట్ని బట్టి బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఓకేనా సుమారుగా ఉన్నాయి చూసారు కదా కరెక్ట్గా అయితే మనం 6.5 ఇక్కడ పెట్టాము మనం 6.5కి 800కి చూసారు కదా కరెక్ట్గా అయితే సరిపోద్ది ఇది మనం అది క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోద్ది చూసారు కదా ఇలాగా కుట్టేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది మనం పెట్టిన మెజర్మెంట్కి ఆ హ్యాండ్స్ పెట్టిన మెజర్మెంట్కి ఏమాత్రం తేడా రాలేదు ఇది ఇక మెజర్మెంట్ ఇక పక్క సరిపోద్ది ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక ఒకళ్ళు చేతులు అయితే కొంచెం లావు ఉండొచ్చు కొంచెం సన్న ఉండొచ్చు ఒక పావు నుంచి అడ్డిగా ఉంటుంది అంతే ఇప్పుడు ఎదరా ఫ్రంట్ కన్ఫామ్గా ఇలా గుంట తీయండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా ఏ విధంగా కట్ చేయాలనేది మీకు వివరంగా చెప్తాను నేను చేతులు తీసాను హ్యాండ్స్ తీసాను ఇప్పుడు ఇది కూడా తీసాను ఇవి కూడా ఎంత దూరం పెట్టుకోవాలి అనేది అంటే ఎంత దూరం అంటే మనకి బ్లౌజ్ని బట్టి ఉంటుంది కన్ఫామ్గా మనకు మెజర్మెంట్ పెట్టి ఉంటుంది మ్యాక్సిమం ఇది 300 దగ్గర పెట్టి తీయాల్సాలి ఇది ఇదే క్రాసు ఇలా రావాలి మనకి చూడండి గీస్తున్నాను ఇది ఇక్కడ నుంచి అలా రావాలి ఇదేమో ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడికి వచ్చేపాటికి కరెక్ట్గా తేలిపోవాలి అన్నీ మన చెస్ట్ ఎక్కువ ఉంటే ఇది ఎక్కువ పట్టుకోవచ్చు లేదంటే తక్కువ ఉంటే తక్కువ పట్టుకోవచ్చు అంటే మీరు అర్థం చేసుకునే లేడీస్ చెస్ట్ని బట్టి మనం ఎక్కువ పట్టుకోవాలి ఇవి తక్కువ పట్టుకోవాలి అనేది చెస్ట్ని బట్టి ఉంటుంది ఫ్రంట్ కూడా ఎంత చెస్ట్ ఉంటే దాన్ని బట్టి నడువు చెస్ట్ రెండు ఆదిలు ఉంటే మాత్రం ఎంత పెట్టాలనే అవగాహన ఉంటుంది దాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్
మీకు అర్థమైందని ఉన్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా కట్ చేద్దాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత పెట్టాలి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 300 పెట్టా కదా, ఈ 300 తీసేసి ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఎంత ఉంది, 15.5 ఉంది, 15.5 11 ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 30 ఇంచ్ పైకి వెళ్ళండి. 30 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైన కొలవండి. పైన కొలిచి ఇక్కడ 3.5 ఉంది. మనకి ఇక్కడికి వచ్చేయాలి. 3.5 అయితే ఇక్కడ ఎంత పెట్టాలి, ఇక్కడ 400 పెట్టాలి. అంటే 1/2 ఇంచ్ పెంచే ఇక్కడ నేను ఇది 11 ఉంది, 11 పెడతాను నేను మొత్తం ఖర్చు కలిపి. ఇక్కడ 3.5 చూసారు కదా. ఇలా క్రాస్ కట్ చేసుకోండి. ఇది 3.5 అంటే ఇక్కడ నుంచి నేను కట్ చేస్తాను. ఇక్కడ 3.5, ఇక్కడ 400. ఇది కూడా రౌండ్గా తిప్పి దాంట్లో కలపండి. చూసారు కదా, ఇలా కట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటాను. నా కామెంట్ చేసిన వాళ్ళకి మీకు అనయ్య మామూలుగా కట్ చేసి పెట్టండి అని చెప్పి అన్నారు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. మీకైతే మంచిగా అర్థమైంది అనుకున్నాను. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు మొత్తం మెజర్మెంట్ అనేది క్లియర్గా నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మర్చిపోకుండా లైక్ ఇస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. మరి నీ వీడియోస్ నేను పెడతాను కాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.